హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈ కృష్ణాష్టమికి 4 రకాల ప్రసాదాలను చాలా తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రసాదాలన్నింటినీ కూడా 30 నుంచి 40 నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి చేసిన ప్రసాదాల్లో 2 కొత్త ప్రసాదాలను చూపించానండి. అలాగే ఈ సంవత్సరం కూడా 2 ప్రసాదాలను కొత్తగా చూపించబోతున్నాను. వీడియోను చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదాలు వచ్చేసరికి అటుకుల లడ్డు, అటుకుల పాయసం, తీపి వెన్న, అటుకుల దద్దోజనం. ఇంకా లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అటుకుల లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ అటుకుల లడ్డును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్ కప్లోని 1/4 కప్ వరకు ఉంటుందండి. ఈ అటుకులను లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులను ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకుని అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఎండు కొబ్బరికి బదులుగా కొద్దిగా పుట్నాల పప్పుని ఎక్కువగా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ 2 కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ముందుగా అందులోకి ఫ్రై చేసుకున్న అటుకులను వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఎక్కడ ముక్కలుగా లేకుండా లడ్డూల్లోకి ఈజీగా కలిసిపోవడం కోసం ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు చాలా ఈజీగా లడ్డు అవుతుంది. కానీ ఇందులోకి నెయ్యి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను, కిస్మిస్లను వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ముందుగా రెడీ చేసుకున్న పొడిలోకి వేసుకోవాలి. పొడిలో వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. అవి లేకపోయినా సరే లడ్డూలు వస్తాయి. ఒకవేళ మీరు పొడి బెల్లాన్ని ఉపయోగిస్తున్నట్లయితే 1-2 స్పూన్ల పాలను వేసుకున్నట్లయితే లడ్డూలు చాలా ఈజీగా వస్తాయి. పాలు వేయకుండా ఇలా మెత్తటి బెల్లంతో ఈ లడ్డూలను చేసుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగే లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత ప్రసాదం అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారుతున్నప్పుడు ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకుని ఇవి కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మిగిలిన నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పుకు బదులుగా శనగపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. కానీ శనగపప్పునైతే కొద్దిసేపు నానపెట్టుకుని వేసుకోవాలి. ఇలా పెసరపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు కూడా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే పాయసానికి మంచి రుచి వస్తుంది. ఇవి 2 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 3 కప్పుల పాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. మీరు పూర్తిగా పాలతో చేసుకోవాలనుకుంటే 4 కప్పుల వరకు పాలనే వేసుకోవచ్చు. ఈ పాలను ఒకసారి కలుపుకుని ఇవి వేడయ్యేలోపు మరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకోవాలి.
అలాగే 1/4 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ నుంచి తీసుకుని ఈ బెల్లం నీళ్లను వడకట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పాలు కూడా మరిగిపోయి ఉంటాయండి. ఇలా మరిగించుకున్న ఈ పాలల్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు పెసరపప్పును వేసుకోవాలి. రెండు కూడా పాలల్లోకి బాగా కలిసేటట్లుగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని పెసరపప్పును ఉడికించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్లుగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పెసరపప్పు ఉడికిపోయి ఉండాలి, అలాగే మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ను పక్కకు తీసుకోండి. స్టవ్ నుంచి తీసేసరికి ఇలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే ముందుగా మనం కరిగించుకుని వడకట్టుకుని ఉంచుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకోవాలి. అటుకులు, పెసరపప్పు, అలాగే బెల్లం నీళ్లు మూడు వేడిగా ఉన్నప్పుడు వేసినా లేదా స్టవ్ మీద ఉండగా బెల్లం నీళ్లను వేసినా పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా స్టవ్ నుంచి దించుకుని బెల్లం నీళ్లను చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం, ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. పెసరపప్పు ఉడికించుకునేసరికి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపించిన బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఇలా పలచగా అవుతుంది. ఈ అటుకుల పాయసం చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తీపి వెన్నను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పాల మీద లేదా పెరుగు మీద మేగడతో వెన్నను ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు పంచదారని కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని కలుపుకున్నట్లయితే తీపి వెన్న రెడీ అవుతుంది. తీపి వెన్నలో ముందు నుంచి పంచదార వేసినట్లయితే వెన్నలో నుండి నీళ్లు సెపరేట్ అయిపోయి వెన్నంతా కూడా పలచగా అయిపోతుంది. పంచదారనైనా పొడినైనా సరే నైవేద్యాలు పెట్టే ముందు మాత్రమే కలుపుకోవాలి. తర్వాత అటుకులు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం 1 బౌల్లోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోండి. అటుకులను 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి 2.5 కప్పుల వరకు మజ్జిగను వేసుకోవాలి. అన్నంతో చేసే దద్దోజనానికి పాలు పెరుగును వేస్ట్ చేస్తారు కదండి, కానీ ఈ అటుకులు దద్దోజనానికి పూర్తిగా మజ్జిగతోనే ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా కమ్మగా చిక్కగా ఉండే మజ్జిగను ఉపయోగించాలి. అటుకులు ఎంత మజ్జిగను వేసినా అబ్జర్బ్ చేసుకుంటాయండి. కన్సిస్టెన్సీ కొద్దిసేపటికి గట్టిపడిపోతుంది. తర్వాత మరొక 1/2 కప్పు కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడి ఉప్పును వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ దద్దోజనంలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, అలాగే 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న అటుకులు పెరుగులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే అందుబాటులో ఉన్నట్లయితే దానిమ్మ గింజలను కూడా వేసుకోండి. దానిమ్మ గింజలు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. వీటన్నిటినీ బాగా కలుపుకుని కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. గట్టిగా అనిపించినట్లయితే ఇందాక పక్కన పెట్టుకున్న 1/2 కప్పు మజ్జిగను కూడా వేసుకుని కలుపుకోండి. ఈ పద్ధతిలో చేసినట్లయితే ఎప్పుడు చేసే అన్నం దద్యోదనం కన్నా ఈ అటుకుల దద్యోదనం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూపించిన ఈ ప్రసాదాలన్నీ కూడా ఒకదానిని మించి మరొకటి చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఈ కృష్ణాష్టమికి ఈ ప్రసాదాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.